రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో జాతిపిత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సాధన కోసం బాపూజీ అనుసరించిన విధానాలు మరువులేనివన్నారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిన మహనీయుడు గాంధీజీ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. బొంగోలులో నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. స్వచ్ఛతాహీ సేవలో అన్నమయ్య జిల్లాకు ఉత్తమ సేవా అవార్డు లభించడంపై మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి గాంధీ ప్లాజాను ప్రారంభించారు. గాంధీ మళ్లీ పుడితే పుస్తకాన్ని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలులో ఆవిష్కరించారు. సత్యం, అహింస మార్గంలో ఉద్యమించిన గాంధీజీ బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించారని మంత్రి సంధ్యారాణి కీర్తించారు. పార్వతీపురం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పుదుచ్చేరి ప్రచార శాఖ ఆధ్వర్యంలో కేంద్రపాలిత ప్రాంతం యానంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు.